అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అటు కుకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి కూడా అటు ఏదైతే ఓటర్లను కలుస్తూ ఉన్నారు, ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఇంతకీ ప్రచారం ఎలా కొనసాగుతూ ఉంది, వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అటు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేటీ రామారావు అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్దదిగా ఉన్నాయి. కుకట్పల్లి కాంగ్రెస్ మంచి మంచి స్కీములు పెట్టుకుంటా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మగారు. ఎందుకంటే ఇలా పింఛన్లు కానీ, ఇలా ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, శాపం భరక్ కానీ, కేసీఆర్ కిట్టే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చాడు. ప్రజలు కూడా పూర్తి విశ్వాసం ఈ ముఖ్యమంత్రి ఇవ్వగలడు, వేరేడు ఇవ్వలేరు, తప్పు మాటలు చెప్తారు తప్ప ఇచ్చే ఇతరైనటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. మంచి మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలబోతుందని తెలియజేస్తాను. కుకట్పల్లి నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము, ఇతర పార్టీల నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి, ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి. ఎందుకని వారు ఎందుకు అంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన? అసలు నువ్వు ఆశ్చర్యపోతావు. నా జీవిత చరిత్ర 40-35 ఏళ్ళు నా రాజకీయ భవిష్యత్తులో మనం పిలిస్తూ వచ్చేవాళ్ళు. నా దగ్గర ఎట్లా అయిపోయిందంటే రోజు మార్నింగ్లోనే బీజేపీ నుంచి ఇప్పుడు చూసిన కాంగ్రెస్ బీజేపీ ఆఖరి సిపిఐఎంలో వచ్చి జాయిన్ అయ్యాలి. అడుగుతున్న సార్ మీద లోడ్ ఎక్కువైపోయింది కదంటే నేను చెప్పాను ఒకటే, మాకు లోడ్ ఎక్కితే కార్లు పడితే కార్ మీద ఇంకో 4 ఫోర్లు కడతాం తప్ప ఏం ప్రాబ్లం రండి అని చెప్తాను. 15 కోట్లకు అమ్మేసిరన్న రేవంత్ రెడ్డి 15 కోట్ల కుకట్పల్లి అమ్మేసిండని ఒక మాట మాటతో ఆశ్చర్యం అనిపిస్తుంది. కోట్ల రూపాయలు పెట్టి అమ్ముకొని ప్రజల దగ్గరకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేదు. ఇక్కడ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 10 హామీలు ఇవ్వాలో మేము ఖచ్చితంగా ఎందుకు చేయాలి మీటింగ్లో క్లియర్ చెప్పాం. నమ్మితే నాకు ఓటేయండి, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత ఒక గవర్నమెంట్ పరంగా ఒక ఎమ్మెల్యే తీసుకుంటాం. ప్రజలకు విశ్వాసం ఇచ్చింది మీకు చూపెట్టాం, మాట ఇచ్చింది చెప్పాం కాబట్టి ఇప్పుడు కూడా మాట ఇస్తున్నాం. కంపల్సరిగా 10 కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి తీసుకుంటాడు. నన్ను గెలిపిస్తే నేను తీసుకుని తెలియజేస్తాను. 2014 తర్వాత కుకట్పల్లి అభివృద్ధి ఎలా జరిగిందంటారు? మీరే చూస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు కుకట్పల్లిలో మంచినీళ్ళకి అల్లాడిపోయిన మాడబిడ్డలు ట్రాఫిక్ సమస్యలు బాధపడ్డారు, స్కూలు లేక బాధపడ్డారు, కాలేజీ లేక బాధపడ్డారు, నానా రకాల హింసలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది, సర్వనాశనం చేసింది. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలలు, జిల్లా పరిషత్ స్కూల్స్లు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఈ రోజున, అదే 100 పడకల హాస్పిటల్లు, ఇంటికి డివిజన్కు 2-3 బస్తీ దవాఖానలు ఈ రోజున, అదేవిధంగా 5 రూపాయల భోజనం ఈ రోజున, అదేవిధంగా బ్రిడ్జులు ఈ రోజున ఎక్కడెక్కడ బ్రిడ్జులు అండర్ పాసులు, అదేవిధంగా ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు ఈ రోజున, కమిటాస్ ఈ రోజున, ఫంక్షన్ హాల్ ఈ రోజున, సెటిల్ కోర్టు కాంటే సెటిల్ కోర్టు, మహిళా పార్కులు అంటే మహిళా పార్కులు, ఏది ప్రజలు అడితే అన్నీ కంప్లీట్ చేశాం కాబట్టి పూర్తిగా ప్రజలకు విశ్వాసం ఉంది. మాధవరం కృష్ణారావు కోటేస్తే మాట ఇస్తే తప్పడు, 100కి 100 రూపాయలు ఇతనికి వేయాలి అనేటువంటి ఆలోచన ప్రజలలో ఉంది. ఇది మొత్తం మీద భవిష్యత్తులో మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని కూడా, కుకట్పల్లి 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని కూడా చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మరింత అభివృద్ధి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అటు ఏదైతే ప్రచారంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా విశేష స్పందన ప్రజల నుంచి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. వీడియో దశరథ